ఒకటి భువనగిరి నియోజకవర్గం నాకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం 50,000 పైచీలకు మేయాడుతోని మనం గెలిచిపోతున్నామని నాకు సమాచారం ఉంది. చాలా అద్భుతంగా నేను శేఖర్ రెడ్డి గారికి చెప్పినాను వేరే గ్రౌండ్ లో పెట్టండి అని చెప్తే ఆయన సార్ నాకు సెంటిమెంట్ ఇదే సభ ద్వారా నేను గెలిచినా ఖచ్చితంగా ఈయనే పెడతా అని చెప్పి ఇక్కడనే పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు నాతో వచ్చినారు. జనగామ నియోజకవర్గంలో వారు ఇంతకు ముందే పార్టీలో జాయిన్ అయినారు. మీరు స్వాగతం చెప్పాలా పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా దయచేసి. వారు కాంగ్రెస్లో విసిగి వేసారి కనీస గౌరవం లేదని చెప్పి సంస్కారం లేకుండా తయారైపోయింది ఆ పార్టీ అని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో నేను కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి చాలా సీనియర్ పెద్ద ఆయన మనకు ఆశీస్సులు ఇచ్చి వచ్చినారు. వారికి నేను మనందరి పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరితో కోరేది ఒకటే, దయచేసి బీఆర్ఎస్ మళ్ళీ గెలిపించండి, శేఖర్ రెడ్డి గారిని దీవించండి. మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. నిన్న నేను హైదరాబాద్లో ఎన్నికల ప్రణాళిక ప్రకటించినాను. అన్ని వర్గాలను కవర్ చేసినాం, మహిళలకు సాధికారత తెచ్చినాం. 93 లక్షల తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా వస్తుంది. అదేవిధంగా అందరికి కూడా సన్న బియ్యమే వస్తాయి. ఇది నా మాటగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నింటినీ అదేవిధంగా కొనసాగిస్తూ ఈ కొత్త కార్యక్రమాలు కూడా మీకు అందిస్తాం. ఆ విధంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా మనం ఏ విధంగా చేస్తున్నామో మీకు తెలుసు. చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపుదాల్చబోతా ఉంది. భవిష్యత్తులో ఒక బంగారు తునకలాగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఒక మాట మీరు ఆలోచన చేయాలి, తెలంగాణ రాకముందు చాలామంది సన్నాసులు అవాకులు చెవాకులు బేరినారు. తెలంగాణ వస్తే ధరలు పడిపోతాయని చెప్పినారు, కానీ ఇవాళ ధరలు ఎట్లున్నాయి భూములై మీకు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాదగిరి గుట్ట దగ్గర అయితే పొద్దునో రేటు, మధ్యాహ్నమో రేటు, సాయంత్రమో రేటు ఇలా కోట్ల రూపాయలే ఉంది తప్ప లక్షల రూపాయల మాట లేదు అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి. అందుకే ఈరోజు భూమి లేని నిరుపేదలకు కూడా సాయం జరగాలని బీమా కానీ సన్న బియ్యం కానీ సౌభాగ్య లక్ష్మి కానీ గృహ నిర్మాణం కానీ నిన్న నేను ప్రకటించున్నాను. అదేవిధంగా మీ ఆశీస్సులతో మీరు మళ్ళీ గెలిపిస్తే తప్పకుండా మీ సేవలో భువనగిరి హైదరాబాద్ సమీప ప్రాంతం కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని తీసుకొని పోతామని మీకు మనవి చేస్తూ ఎన్నికల తర్వాత మళ్ళీ నేను తప్పకుండా బస్వాపు ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కు వచ్చినప్పుడు మిమ్మల్ని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మీ అందరి దర్శనం కూడా చేసుకుంటానని మనవి చేస్తూ పైళ్ళ శేఖర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కరెంటు 24 గంటలు ఉండన్నా 3 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండాలంటే చేతులు లేవట్టుంది. ఇక కెమెరాలు గది తీయాలి. కరెంటు 24 గంటలు ఉండాలి కదా, తప్పకుండా ఉంచుకుందాం. మీరు ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించండి, బ్రహ్మాండంగా ఈ దేశంలో ముందుకోదామని తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.